అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అంతరాత్మ. రచయిత పాలంకి వెంకట రామచంద్రమూర్తి గారు. ఇక కథలోకి వెళితే, బత్రిరాజు భార్య మరణం నాటికి ఆయనకు 3 ఆడసంతానము, 50 ఏండ్ల వయసు ఉన్నాయి. ఆయన మరలా పెళ్లికి సంతానం కానీ వయసు కానీ అభ్యంతరాలు కాలేదు. ఆయనకు 30 ఎకరాల పొలము, మండువాలోగిలి ఉన్నాయి. కనుక పిల్లనిస్తామంటూ చాలామంది వచ్చారు. ఆ కన్యలలో ఆ పొలాన్ని, ఆస్తిని దక్కించుకునే అదృష్టం పారిజాతమ్మకు కలిగింది. పేరు పారిజాతమే అయినా పారిజాత కుసుమానికుండే ఆకర్షణ లేవి ఆమెలో లేవు. పెళ్ళైన వెంటనే కాపురానికొచ్చింది. తిండి పుష్టి కలగడంతో కండ పెరిగి వంకరకాళ్ళు తిన్నబడ్డాయి అన్న సామెత రుజువైంది. బద్రిరాజు వ్యవసాయంలో దిట్ట. ఇంటి వ్యవహారాలు చూసుకోవడానికి నేనున్నాను. ఆడపిల్లల పెళ్ళిళ్ళ కట్నాలకని పొలం కొంత తరుగుతుంది. కలగబోయే సంతానాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ తరుగును భర్తీ చేసుకోవాలి అన్నదామె. అవునవును అంటూ ఆయన తరచూ పొలాలమ్మటే తిరుగుతూ పూర్వం కన్నా ఎక్కువ కృషి చేయసాగాడు. ఆ గ్రామంలోని యువకులు ఇంచుమించు అందరూ ఆమెకు నచ్చారు. ఆమె వాళ్లతో చూపులు మాటలు కలుపుతూ వచ్చింది. కానీ ఎవరిని ఆకర్షించలేకపోయింది. అందువల్ల పారిజాతం కొంతకాలం పతివ్రతగానే ఉండిపోయింది. దేనికైనా కాలం కలిసి రావాలి మరి. కొంతకాలానికి భాస్కరమూర్తి అనే టీచరు ఆ ఊరి ఎలిమెంటరీ స్కూల్కి బదిలీ అయి వచ్చాడు. భాస్కరమూర్తికి 26-27 కంటే ఎక్కువ ఉండవు. అతడు వీధమ్మట తల వంచుకు వెళ్తుండగా పారిజాతం గమనించి, మీరు ఈ ఊరికి కొత్తగా వచ్చినట్లున్నారు అని మాట కలిపింది. అతడు కొంచెం బిడియంగా, అవునండి, వీధి చివర ఇంట్లో అద్దెకు వాటా ఉన్నదని తెలిసి కనుక్కుందామని వెళ్తున్నాను అన్నాడు. ఒక గది వసారా సరిపోతాయంటే, మా ఇంట్లో ఉన్నాయి, లోపలికి వచ్చి చూసుకోండి అందామె. ఆమె చెప్పిన అద్దె తక్కువ, అతని జీతం కూడా తక్కువే. అందుచేత ఆ వాట అతనికి నచ్చింది. భాస్కరమూర్తి భార్య పేరు శకుంతల. 3వ నెల బిడ్డతో ప్రవేశిస్తున్న ఆమెకు పారిజాతం ఎదురు వెళ్ళి ఆ శిశువును తన చేతులలోనికి తీసుకుంది. తర్వాత శకుంతల మడిగట్టుకొని వంట ప్రారంభించబోతూ ఉండగా ఒక తపేలా నిండా పెరుగు, మరో పాత్ర నిండా పాలు తెచ్చి ఇచ్చింది పారిజాతం. బద్రిరాజు పొలంలో మెరక మీద కాపించిన కూరగాయలను కూడా కొన్ని పంచింది. ఎందుకండి ఇవన్నీ అని శకుంతల మొహమాట పడగా, ఇంట్లో పుష్కలంగా పాడి ఉంది, పొలంలో బోలెడు కాస్తున్నాయి కూరలు, అన్నీ ఏం చేసుకుంటాం అని మరో ములక్కడ జోడించింది. భాస్కరమూర్తి పారిజాతమ్మ పెట్టుగుణం ఉన్న ఇల్లాలని మెచ్చుకుంటూ కృతజ్ఞతాభావంతో ఉండిపోయాడే. కానీ ఆమె అందిస్తున్న సిగ్నల్స్ను గమనించలేదు. అతని ఋష్యశృంగత్వము ఆమెకు చిరాకు, నిస్పృహ కలిగించకపోలేదు. అయినా ఒంటింటి కుందేలు ఎక్కడకు పోతుందని ధైర్యం ఆమెకు. ముహూర్తం ఆసన్నమయ్యేదాకా వేచి ఉండక తప్పదు. ఒకనాడు రాత్రి బద్రిరాజుగారు భోజనం చేస్తూ, పక్క చేలో ఉన్న ధాన్యం కుప్పని నిన్న రాత్రి ఎవరో దోచుకుపోయారు అన్నాడు. వెళ్ళి కాపలా కాయకపోతే మనది దోచుకుపోతారు అంది పారిజాతం. ఆ మాట నిజమే అంటూ ఆయన కర్ర అద్దాలలాంతరూ పుచ్చుకొని పొలం వెళ్ళిపోయాడు. భాస్కరమూర్తి గదిలో ఒక్కగా ఉంది అని ఆ రాత్రి పెరట్లో వేసుకున్నాడు మంచం. భార్యను కూడా పెరటి వసారలోకి పక్కను తెచ్చుకోమన్నాడు. కానీ పారిజాతం ఊర్లో దొంగల భయం ఉంది మర్దిగారు, ఆడవాళ్ళం గదుల్లోపల పడుకోవడమే మంచిది అని సలహా చెప్పింది. ఆ సలహా ప్రకారం లోపల గడియ వేసుకుంటున్న శకుంతలకు ఆమె ఒక విసనకర్ర కూడా ఇచ్చింది. రాత్రి గడిచిన కొద్దీ వాతావరణం చల్లబడింది. గదిలో ఉక్క తగ్గి శకుంతల నిద్రకు వశమయ్యింది. పెరట్లో వీస్తున్న చల్లగాలి భాస్కరమూర్తి గాఢ నిద్రకు అనుకూలించి పిమ్మట ఆ నిశ్శబ్ద నిశీధిలో మూర్తికి మరొక శరీరం తగిలినట్టయి మరుక్షణంలో 2 చేతులు అతన్ని పెనవేసుకున్నాయి. మూర్తికి మెలకువ వచ్చి అతడు మీరా అంటూ తత్తరపాటుతో లేవబోయాడు. కానీ ఆమె అతన్ని లేవనివ్వకుండా యవనంలో ఉన్న అతడిని కవ్వించి కార్యోన్ముఖుణ్ణి చేయడానికి ఆమెకు ఎంతోసేపు పట్టలేదు. ఆ కామిని అతనిని తనలో ఐక్యం చేసుకుంది. కృతకృత్యయై తృప్తిగా లేచి కోక కట్టుకొని రవిక తొడుక్కొని సద్దు కాకుండా మెల్లిగా లోపలకు వెళ్ళిపోయింది.
పారిజాతానికి కొడుకు పుట్టాడు. భద్రిరాజు వైభవంగా బారసాల చేసుకుని గ్రామంలో అందరినీ భోజనాలకు పిలిచాడు. వాళ్ళు విందుకు విచ్చేసి కడుపు నిండా ఆరగించి వెళ్లారు. వెళ్ళి వెనకాల నవ్వుకున్నారు. భద్రిరాజు ఇంట ఆ తారా శశాంకం సాగుతూనే ఉంది. భాస్కరమూర్తి ఆ పరకీయ అందిస్తున్న పుల్లగూరను రుచి మరిగి అనుకూలుడయ్యాడు. శకుంతలకు తెలిసింది, కానీ ఆమె ఏం చేయాలో తెలియక భరించింది. కానీ భద్రిరాజుగారికి తెలిసిపోతే ఆయన తన మొగుణ్ణి ఎక్కడ చంపేస్తాడో అన్న భయం క్రమేపీ ఎక్కువై ఆమె భర్తతో మరో ఇంటికి మారదామండి అంది. కానీ అతడు సహకరించలేదు. ఆ ఇంట్లో ఉన్న వసతులు మరో చోట లభించవు కదా మరి. ఆఖరికి ఒక ఆలోచన వచ్చి ఆమె పుట్టింటికి వెళ్ళి అన్నగారితో, మీ బాబను మరెక్కడికైనా బదిలీ చేయించాలి, ఆర్డర్ వేయించుకొని నీవు వచ్చే వరకు నేనిక్కడే ఉండిపోతాను అంది. పారిజాతం ఏకశయ్యాగతుడయ్యున్న భాస్కరమూర్తితో, కావలసినప్పుడల్లా నీ పెళ్ళానికి నువ్వేమీ లోటు చేయనప్పుడు ఆమె ఎందుకు వెళ్ళింది? మగుడు పూర్తిగా తనకే ఉండాలనుకోవడం స్వార్థం కదూ. నాకు ఇదే నయ్యంలే, ఆమె తిరిగి వచ్చేదాకా నీవు పూర్తిగా నావాడివే కదా అంది. ఒకనాడు భద్రిరాజు భోజనం చేసి 13 మైళ్ళ దూరంలో ఉన్న కమలాపురానికి ప్రయాణమయ్యాడు. లో మిత్రుడొకడు దావాలో అతనిని సాక్షిగా వేసుకున్నాడు. ఆ హియరింగ్కు హాజరు కావడం కోసం బల్లఘాటి దాకా వెళ్ళిన భద్రిరాజుకు గుర్రబండి ఏదీ కనపడలేదు. పైనుండి జట్కా ఏదైనా వస్తే ఆ తర్వాత బండిలో వెళ్ళవచ్చునని నిరీక్షించాడు. కానీ లాభం లేకపోయింది. ప్రాణం విసిగి ప్రయాణం మానుకొని ఇంటికి వెళ్ళేసరికి పడక గది తలుపు లోపల గడియ వేసి ఉంది. ఏమేవ్ వినిపించలేదు, నేనే, ప్రయాణం ఆగిపోయింది అన్నాడు. మరో 5 నిమిషాలకు కానీ పారిజాతం తలుపు తీయలేదు. నిద్రపోతుంటే ఏమిటా గావుకేకలు అన్నది ఆమె చిరాగ్గా. ఏమిటి గుమగుమ, సెంటు రాసుకున్నావా? మన ఇంట్లో అత్తరు ఉన్నట్లు నాకు తెలీదే, ఇప్పుడే కొన్నాను, ఎలా ఉంటుందో చూద్దామని రాసుకున్నాను. ఏది, నాకు కూడా కాస్త రాయ్, చూస్తాను అన్నాడాయన. నూతి దగ్గరకు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురండి, రాసుకుందాం అంది ఆమె. ఆ క్షణంలో మంచం కింద నుండి ఎవరో తుమ్మును ఆపుకుంటున్నట్లు వినిపించి భద్రిరాజు వంగి చూశాడు. ఆయన ఆగ్రహాన్ని పట్టలేక బయటకు రారా అన్నాడు. భాస్కరం మేష్టారు వెలవెలబోతూ వెలుపలకొచ్చి జారుకోబోతుంటే భద్రిరాజు వెంటాడి కొట్టబోయాడు. పారిజాతం ఉగ్రురాలై కల్లెరజేసి అతడి మీద చేయి చేసుకున్నావంటే మాట దక్కదు, జాగ్రత్త అంటూ అడ్డు వచ్చింది. భద్రిరాజు రుద్దకంఠంతో, ఇల్లు ఇస్తే ఇలా ద్రోహం తలపెడతావా రాస్కెల్, వెంటనే ఖాళీ చేయి, బండి తీసుకురా వెళ్ళి అన్నాడు భాస్కరంతో. పారిజాతం ఎందుకలా అరుస్తూ ఇంటి గుట్టును రట్టు చేసుకుంటావు, అతన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి ప్రయత్నించావంటే అతనితో పాటు నేను లేచిపోతాను, అప్పుడు నీకు అపఖ్యాతే కాక వండి పెట్టే దిక్కు కూడా ఉండదు అంది. ఆయన ఇంక నోరెత్తలేదు. కాలం గడిచి గాయం పూడింది. కొందరు ఎంతటి హాలాహలాన్నైనా జీర్ణించుకోగలరు. శకుంతల తనకు సీరియస్గా ఉందన్న మిషతో టెలిగ్రామ్ పంపించి భాస్కరమూర్తిని తన పుట్టింటికి రప్పించుకుంది. అంతకు తొలి రోజునే బదిలీ ఆర్డర్ తీసుకొచ్చిన అన్నగారితో ఆమె, నీవు కేసనపల్లి వెళ్ళి మా సామాను తెచ్చిపెట్టు, మేము ఇక్కడ నుంచి తిన్నగా బదిలీ అయిన ఆ కొత్త ఊరుకు చేరుకుంటాం అని పంపించింది. తిరిగి వస్తాడనుకున్న భాస్కరమూర్తి రాకపోవటంతో పారిజాతమ్మకు అతని సంబంధం తెగిపోయింది. అయినా ఆమె కొడుకు సారంగపాణిని చూసుకుంటూ, వీడు స్కూల్ మాస్టర్ కొడుకు కనుక తెలివైన వాడవుతాడు అని సంతోషించేది. కాలం గడిచింది. కన్నెపిల్లలు పెళ్లిళ్ళై పిల్లల తల్లులయ్యారు, తల్లులు అమ్మమ్మలయ్యారు. వయసు మళ్లిన పారిజాతమ్మ పతివ్రతగా మారింది. ఆ పతి గతించాక వ్రతాలు నోములు చేస్తూ వచ్చింది. సారంగపాణి భద్రిరాజు అనంతరం వ్యవసాయ పనులు స్వయంగా చూసుకుంటున్నాడు. ఒకనాడు అతనికి సరిహద్దు రైతు రాఘవులకు తాడిచెట్టు విషయంలో తగాదా వచ్చింది. ఆ తాడి తమదే అని విశ్వసిస్తూ వచ్చిన సారంగపానికి ఆ చెట్టును రాఘవులు కొట్టించి తీసుకుపోవడంతో వల్లమాలిన కోపం వచ్చింది. నేను లేకుండా చూసి మా తాడిని నరికించి తీసుకుపోతావట్రా అని తిట్టాడు. ఆ తిట్టు తిన్న రాఘవులు సారంగపానితో తలపడతాడనుకున్నారు చూస్తున్న వాళ్ళంతా. కానీ రాఘవులు తాపీగా నిలదొక్కుని, నువ్వేరా ఆ నా కొడుకువి, నువ్వు భద్రిరాజుకి పుట్టావనుకుంటున్నావు కాబోలు, మీ ఇంట్లో భాస్కరమూర్తి అనే బడిపంతులు అద్దెకు ఉండేవాడు, ఆ స్కూలు మాస్టారి కొడుకువి నీవు, నీ కన్ను ముక్కు అన్నీ ఆయన పోలికలే, కావలిస్తే మీ అమ్మనే అడుగు వెళ్ళి అన్నాడు.
సారంగపాణి రావడంతోనే పారిజాతమ్మ అదేమిరా అలా ఉన్నావు ఏం జరిగింది అన్నది. అతడు జరిగినదంతా చెప్పి నిజమేనా అన్నట్లు చూశాడు. ఆవిడ వెలవెలబోయింది. తల్లి నోరు పెగలకపోయేసరికి నిజమేనన్నమాట అంటూ కుప్పలా కూలిపోయాడు సారంగపాణి. రాఘవులు మళ్ళీ కళ్ళెదుట నిలిచి వేలెత్తి చూపుతున్నట్లు అనిపించింది. పారిజాతమ్మ కిట్టని వాళ్ళు ఏమైనా అంటారు, మనం లక్ష్య పెట్టకూడదు అని సముదాయించబోయింది. అతడు వినిపించుకోకుండా లేచిపోతుంటే తిండి తినకుండా ఎక్కడికి పోతున్నావు మళ్ళీ అన్నదామె. ఎక్కడికి పోతున్నది అతనికే తెలియదు. వీధిని పడిపోతున్న సారంగపానికి రోజూ కనపడుతున్న వాళ్లే ఎదురయ్యారు. వాళ్ళు రోజులాగే అతన్ని పలకరించారు. కానీ ఆ పలకరింపులో రాఘవుల ఎత్తిపడుపు స్ఫురిస్తోంది అతనికి. స్ఫురించడమేమిటి, నగ్న సత్యమది. బద్రీరాజుగారికి ఎంత అన్యాయం జరిగింది. జంతువులకు మనుష్యులకు తేడా వివాహం అనే బంధంలోనే ఉన్నది. పురుషుడు చచ్చే వరకు భార్య కోసము పిల్లల కోసము పాటుపడతాడు. వీళ్ళు నా వాళ్ళు అన్న మమకారంతో ఆర్జిస్తాడు. అతనికి భార్య వల్ల ద్రోహం జరగకూడదు. సారంగపాణి మనోవీధిలో తల్లి దీనవదనంతో నిలిచి నాకు ఆ వయసు మళ్ళిన వాడితో పెళ్లి చేయడమే పెద్ద అన్యాయం అని సమర్థించుకుంటున్నట్లు అనిపించింది. అన్యాయమే కావచ్చు, కానీ అన్యాయం జరిగిందంటూ అధర్మానికి దిగరాదు. మూడు ముళ్ళు పడితే చాలని వేయించుకొని ఆయనాస్తిని అనుభవిస్తూ మరొకనికి ఒళ్ళు అప్పగించడం ఏం ధర్మం? జీవితంలో ప్రతి వ్యక్తికి ఏదో అన్యాయం జరుగుతూనే ఉంటుంది. ఆ సాకు చెప్పి దారి తప్పితే ఏముంది ఇంకా అనుకున్నాడతడు. ముందుకు పోతున్నవాడల్లా అతడు తటాలన వెనక్కి తిరిగి ఇంటివైపు వేగంగా అడుగులు వేశాడు. సరాసరి లోనికి వెళ్ళి పారిజాతమ్మతో, నేను ఇంకా ఈ ఊర్లో తలెత్తుకు తిరగలేను. బద్రీరాజుగారి కొడుకును కానప్పుడు ఈ ఇంటి మీద కానీ ఆయన భూముల మీద కానీ నాకు హక్కు లేదు అన్నాడు. ఆవిడ ఏడుస్తూ, ఎందుకు లేదు, నిన్ను కాదనగలవారు ఎవరు అంది. ఎవరా, నా అంతరాత్మ అంటూ అతడింకా ఆమె మాటలు వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.